కన్యా రాశి ఈ కన్యారాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ఈ కన్యా రాశి వారికి జాతకం బ్రహ్మాండంగా ఉంది మరి సప్తమములో రాహు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అలాగే గొడవలు కొనసాగుతూ ఉంటాయి కాకపోతే ఇంటెన్సిటీ తీవ్రత అనేటటువంటిది కొంచెం తగ్గుతుంది గతంలో కంటే కూడా అదేవిధంగా ఇప్పుడు ఆరవ ఇంటిలో ఉన్నటువంటి శని మీకు శత్రు శేషాన్ని లేకుండా శత్రువులపై మీరు ఆధిపత్యాన్ని జయిస్తారు కాబట్టి ఈ జన్మంలో ఉన్నటువంటి కేతువు తర్వాత మూడో నవంబర్ నుంచి ఉన్నటువంటి శుక్రుడు మాకు జన్మంలోకి రావడం వలన మీకు శుక్రుడు బ్రహ్మాండమైనటువంటి సుఖభోగాలు మీకు అందిస్తాడు పుష్టికరమైనటువంటి తిండి మృష్టాన్న భోజనము తర్వాత సర్వసుఖాలు మీకు రావడంతో మీకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పక్క ఏదో జ్ఞానాన్ని కోసం గురించి మీకు తెలియజేస్తూ ఉంటే ఇక్కడ తీవ్రమైనటువంటి కోపాన్ని కూడా మీకు తీసుకొస్తూ ఉంటే ఇక్కడ సుఖభోగాలతో మీకు కొంచెం మా గర్వం పెరుగుతుందనమాట కాబట్టి బద్ధకాన్ని పక్కన పెట్టండి గర్వాన్ని పక్కన పెట్టండి ఇక అదేవిధంగా మూడవ ఇంట్లో ఉన్నటువంటి రవి మీకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి అన్ని పనులను పూర్తి చేస్తాడు స పదిహేడు నవంబర్ నుంచి అంతకుముందు అంతా కూడా యావరేజ్గా చాలా చండాలంగా ఉంటుందన్నమాట గవర్నమెంట్ పనుల్లో కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రయత్నించవచ్చు బుధుడు ఆరు నవంబర్ నుంచి కుజుడు పదహారు నవంబర్ నుంచి మీకు మూడవ ఇంట్లో ఉండడం వలన మీకు అనుకున్న పనులన్నీ కూడా సాగుతాయి ఆరోగ్య భంగాలు అనేటటువంటివి మీకు కనబడుతున్నాయి ముఖ్యంగా నరాల వీక్నెస్లు ఓవర్ ఎక్సైట్మెంట్లు ఇవి రావడానికి అవకాశాలు మీకు ఉన్నాయి అదేవిధంగా మీకు ఆరవ ఇంట్లో ఉన్నటువంటి శని మీ యొక్క ఆయుర్దాయాన్ని పెంచుతుంది ఉద్యోగం కోసం ఎంతకాలం ప్రయత్నిస్తున్నటువంటి మీరంతా కూడా మీరు ఉద్యోగాలు మీకు లభిస్తాయి అష్టమ గురుడు వల్ల మీకు ధ ధనానికి సంబంధించి ఇబ్బందులు మీరు పడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఒకటికి రెండుసార్లు మీరు అలాగ డబ్బుల కోసం మీరు ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుల కోసం మీకు ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు తీరతాయి ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థుల చదువు చాలా జాగ్రత్త కొత్తగా చదవాలా లేకుంటే అస్సలు బాగుండదు కాబట్టి వీళ్ళంతా కూడా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగదు అదేవిధంగా ఈ వివాహాలు కానటువంటి వాళ్ళు ఉంటారు చూసారా వీళ్ళకి వివాహాలు అవుతాయన్నమాట కాబట్టి కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతూ ఉంటారు మరి వాళ్ళందరి సలహాలు వినడం వల్ల ఎవరైతే మంచి సలహాలు చెప్తున్నారో పాత వాళ్ళంతా కూడా మీరు వాళ్ళు చెప్పేటటువంటి సలహాలు పాత వాళ్ళమే మీకు రుచించవు కాబట్టి తద్వారా మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా మీ పిల్లల పట్ల మీకు కొంచెం ఆలోచన పెరుగుతుంది అరే మా పిల్లాడు ఏమైపోతాడో సెటిల్మెంట్కి అని చెప్పి భయపడుతూ ఉంటారనమాట ఈ విధంగా పిల్లల విషయంలో కూడా చాలా ఆందోళన అనేటటువంటిది ఇంకా కొంతకాలం కొనసాగుతూ ఉంటుంది మరి స్థలాలు లేనటువంటి వాళ్ళ కొంటారు వీళ్ళు లేనటువంటి వారు ఇళ్ళు కొంటారు మరి సంగీత సింగ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి వాళ్ళందరికీ కూడా గుర్తింపు అనేటటువంటిది బాగా లభిస్తుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ వస్తాయి మరి ఈ యొక్క మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్కి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు శనగల్ని మరి గోల్డ్ కలర్ ఉన్నటువంటి లేదా ఎనీ లైట్ కలర్ తెలుపు రంగు వస్త్రాలని పెద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా మీకు జాతకం బాగుంటుంది అదేవిధంగా మరి తారకి బగలాముకి తార ఈ యొక్క దశమహా విద్యల్లో అటు బగలాముకి కానీ ఇటు తారాదేవికి కానీ హోమం జరిపించుకోండి మీ ఇంట్లో ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శోభామస్తు